తెలంగాణ లడాయి చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు మనోహర్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ లీడర్ వెల్కమ్ సార్ అదేవిధంగా మల్లారెడ్డి రంగారెడ్డి గారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వారికి కూడా వెల్కమ్ అండి శుభప్రత్ పటేల్ గారు టిఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ వారికి కూడా వెల్కమ్ అండి ఈనాటి మన టాపిక్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవినీతి రాజ్యమేలుతుంది అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలి దశలలోనే ఒక మంత్రిని బర్తరఫ్ చేయడం ఇప్పుడు సీఎం వల్లో మరో అధికారిని కూడా పూర్తి స్థాయిలో బర్తరఫ్ చేయడం ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా అవినీతి పాలన అవుతుంది ఇక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకు సంబంధించి కూడా ఆ కబ్జాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆ అంశాన్ని కూడా చర్చలోకి తీసుకున్నాం మరో అంశాన్ని కూడా చర్చలోకి తీసుకున్నాం ఇటు నిరుద్యోగులకు సంబంధించి భర్తీ చేయకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా మొన్న సునీల్ అనే ఒక వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి గిరిజనులకు సంబంధించి వరంగల్కు సంబంధించి ఇటు మరో అంశాన్ని కూడా తీసుకున్నాం ఇటు రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కాళేశ్వరం లీకేజీ 2కు సంబంధించి భూ నిర్వాసితులకు ఎకరాకు 30 లక్షల పరిహారం ఇవ్వాలి 7 లక్షలు ఇస్తే ఎట్లా అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా ఈ చర్చ కొనసాగుతుంది ఈ అంశాన్ని కూడా ఆ చర్చలోకి తీసుకుందాం రైట్ మనోహర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి ఎట్లా చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిపక్ష పార్టీలుగా మీరు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు గత 6.5 ఏళ్లుగా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కానీ ఎక్కడా కూడా అవినీతి చేయలేదు ప్రజలకు మంచి పాలన అందిస్తున్నామంటూ కూడా అధికార పార్టీ చెప్తున్నాం ఆయన అధికార పార్టీ టీఆర్ఎస్ ఈరోజు అవినీతికి ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా మారింది కాంగ్రెస్ పార్టీకి ఎన్ని అవలక్షణాలు ఉండాలనో అవినీతి అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది కేరాఫ్ అడ్రస్ గా ఉండే 10 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే అవినీతికి పాల్పడటం వల్ల ప్రజలు తిరస్కరించిరో అదే దారిలో గత 7 సంవత్సరాలుగా ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వము అవినీతికి పాల్పడతా ఉన్నది అనేక ప్రాజెక్టులు ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో అంచనాలను పెంచి డిజైన్లు మార్పు చేసి కాగితాలపైనే మార్పులు చేసి లక్షల కోట్ల రూపాయల్ని దండుకున్నటువంటిది ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం అదే విధంగా మరి ఒకవేళ ఎక్కడైనా అవినీతి జరిగితే మాకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తున్నాం ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేసి చెప్పాలన్నారు ఎక్కడ కూడా ఆ ఫోన్ నెంబర్లు పనిచేసినటువంటి దాఖలాలు లేవు అదే రకంగా ప్రభుత్వం యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు లబ్ధిదారులకు ఎంపిక చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది డబల్ బెడ్రూమ్లు డబల్ బెడ్రూమ్లు అని చెప్పేసి ఊరిస్తూ ఈరోజు ఎక్కడ కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇచ్చినటువంటి సందర్భాలు లేవు మరి వాటి పేరుతోని దండుకున్నటువంటి నాయకులు అనేకంగా మంది ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా మరి ఈ యొక్క ప్రభుత్వ పథకాలు మీకు అందజేస్తామని చెప్పేసి ఆరోగ్యశ్రీ నిధులు మీకు వచ్చేటట్టుగా చూస్తామని చెప్పేసి అందులో కూడా అవినీతి బయటపడ్డది ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి ఇటీవల ఒక పర్సనల్ సెక్రటరీ కూడా దీని కారణంగానే తొలగించినటువంటి సందర్భం మనం చూసినాం మరి గతంలో మంత్రి రాజయ్య కూడా అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి తొలగించినటువంటి సందర్భం చూసినాం ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఎక్కడికక్కడ భూములకు కబ్జా చేసుకుంటున్నారు ఈరోజు నక్రకల్ ఎమ్మెల్యే కావచ్చు దేవరకొండ ఎమ్మెల్యే కావచ్చు హుజూర్ నగర్ ఎమ్మెల్యే కావచ్చు ఈ రకంగా తెగబడ్డారు ఏంటంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఈరోజు భూములు యథేచ్ఛగా వాళ్ళు కబ్జా చేసుకుంటున్నారు అవినీతికి పాల్పడతా ఉన్నారు మరి ఈ యొక్క ప్రభుత్వము ఈ యొక్క అవినీతి కూప నుంచి బయటికి రాలేదు ఎందుకంటే విచ్చలవిడిగా సంపాదించి ఈ సంపాదించిన డబ్బుతోనే ఎన్నికలలో 1000 రూపాయలు 2000 3000 5000 రూపాయలు పెట్టి ఓట్లు కొనుగోలు చేసినటువంటి దాఖలాలు మనం చూసినాం గత హుజూర్ నగర్ బై-ఎలక్షన్లో ఏం జరిగిందో మనం చూసినాం ఏ రకంగా ఓటర్లను ప్రలోభ పెట్టి డబ్బులు పంచి విచ్చలవిడిగా గెలిచినటువంటి సందర్భం చూసినాం ఇవాళ నిన్న మన ఎమ్మెల్సీ 2 ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్స్ ను కూడా 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు సుమారుగా 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఈ యొక్క సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది ప్రభుత్వానికి ఈ యొక్క టిఆర్ఎస్ నాయకులకు ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఈరోజు ఎన్నికలంటే ఈరోజు మిగతా ప్రతిపక్ష పార్టీలు ఈరోజు భయపడేటటువంటి పరిస్థితి వస్తున్నది ఈ ఓటుకు ఎంత ఇస్తారో మరి 2023 వచ్చే నాటికి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మరి 1000 కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు చేయడానికి మొత్తం కూడా కూడబెడతా ఉన్నారు మరి ఆ రకంగా మరి ఆంధ్ర కాంట్రాక్టర్లకే ప్రోత్సహించి మరి యొక్క ఎస్టిమేషన్స్ అన్ని కూడా పెంచి మరి వాళ్ళు తీసుకుంటున్నటువంటి సందర్భం చూస్తున్నాం ఈరోజు భూముల విషయంలో ఎక్కడికక్కడ ప్రతి దాంట్లో కూడా టిఆర్ఎస్ నాయకుల హస్తం ఉన్నది
అంటే మనోహర్ రెడ్డి గారు ఒక్క మాట విపక్ష పార్టీలుగా మీరు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేస్తున్నాయి అవి రాజకీయ లబ్ధి కోసమే అనే ఆరోపణ కూడా మీపై ఉంది రాజకీయ లబ్ధి కోసం ఆధారాలు ఇప్పుడు ఈ రోజు ఏదైతుందో ఇంత సొమ్ము ఎక్కడికి వెళ్ళొచ్చింది వీళ్ళకు ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అవినీతి జరగలేదంటారా ఈ రోజు నకిలీ పనులు జరగలేదా అనేక సందర్భాలలో నకిలీ పనులు బయటపడ్డాయి ఈ రోజు మిషన్ భగీరథ పేరుతోని ట్యాంకులు కూలిపోయినాయి ఈ రోజు మిషన్ భగీరథ మీద చేసినటువంటి పైపులన్నీ కూడా పూడ పగిలిపోయినాయి ఈ రోజు మిషన్ కాకతీయ ఏదంటే అది కమిషన్ కాకతీయ ఆయొక్క మిషన్ కాకతీయ కారణంగా ఈ రోజు ఎక్కడైనా సేద్యం పెరిగిందా ఎక్కడైనా పూర్తి స్థాయిలో ఈ రోజు ఈ స్టిల్ట్ అంటే ఈ సిల్ట్ తీసినటువంటి పూడిక తీసినటువంటి యొక్క చెరువులు ఏమైనా ఉన్నాయా కేవలం వీళ్ళు ఏది చెప్పుకుంటే అదే మిషన్ భగీరథ ద్వారా 100% గ్రామాలకు నీళ్ళు వస్తున్నాయని చెప్పుకుంటున్నారు ట్యాంకులన్నీ కూడా నకిలీ కన్స్ట్రక్షన్ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులు కూడా నకిలీ పనులు బయటపడ్డాయి కాబట్టి ఈరోజు ఏంటంటే విచ్చలవిడిగా ఈ ప్రభుత్వం ఆ యొక్క కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు ఆశించినటువంటి కారణంగానే కమిషన్లు ముక్కుపిండి వసూలు చేసినటువంటి కారణంగానే ఈరోజు నకిలీ పనులు నాణ్యత లేనటువంటి పనులు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్నాయి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు చేసేటటువంటి ఆరోపణ కాదు మనం చూసినాం మన 2 ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏ రకంగా ఓటర్లకు డబ్బులు ఇచ్చారు గతంలో ఎన్నడానా జరిగింది ఇది గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఈ రకంగా 2000 3000 5000 వరకు ఓటర్లకు ఓట్లు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసినటువంటిది ఈ ప్రభుత్వం కాదా దుబ్బాకలో గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజలు ఓడించిన తర్వాత మనం డబ్బు పంచితే తప్ప మద్యం పంచితే తప్ప మనం గెలవలేమనేటటువంటి యొక్క ఆలోచనకు వచ్చి ఈ రోజు ప్రభుత్వము ఈ ఎన్నికల్ని సీరియస్గా తీసుకున్నది 20 రోజులుగా నాగార్జున సాగర్ లో ఈ రోజు ఎమ్మెల్యేలు తమ యొక్క అనుచరులతో అడ్డా వేసి ఈ రోజు గ్రామాలలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారు విచ్చలవిడిగా మద్యం తాగిస్తా ఉన్నారు డబ్బులు పంచుతా ఉన్నారు ఈ ప్రభుత్వానికి నిజంగా మేము చేసిన పనులు చూసి ఓటేయమని చెప్పేసేటటువంటి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు ఎందుకు ఆ యొక్క అక్రమాలకు ఆ యొక్క అవినీతికి ఆ రకమైనటువంటి ప్రలోభాలను ఈ యొక్క ఓటర్లను గురి చేయాల్సి వస్తుంది అవినీతి పాలన కొనసాగుతుందా పూర్తి స్థాయిలో కూడా కేవలం ఆరోపణల వరకే చేద్దామా ఆరోపణలు అనేటువంటిది అసలు చెప్పడానికే వీల్లేదు ఆరోపణ కాదని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతి డబ్బుతో అధికారాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నమే తప్ప ఒకవైపేమో కోట్లు కోట్లు ప్రాజెక్టుల మీద ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టుగా ప్రాజెక్టుల మీద మిషన్ కాకతీయ మీద విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టి వచ్చే డబ్బునంతా కూడా ఆ రోజు మేము పెన్షన్లు ఇచ్చినటువంటి పెన్షనర్లు చనిపోతే మళ్ళీ రిటర్న్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఏదో చేస్తున్నాం అంటున్నారు ప్రాజెక్టు డబ్బు మిషన్ కాకతీయ ముఖ్యమంత్రి ఏమన్నాడు ఆ రోజు మిషన్ కా ఏ ఊర్లో ఒక బిందె పట్టుకుని ఎవరు కూడా కాంట్రాక్ట్ ఈ ఊరు ఊర్లలో పోతే ఉత్తమ మాటలు తప్ప ఇంకొకటి కాదు హైదరాబాద్ లో మీరు ఎక్కడన్నా చూడండి ఈ రోజు హైదరాబాద్ లో ఉండొచ్చు బస్తీలలో ఉండొచ్చు ఏదో మెయిన్ రోడ్ల మీద ఉంటే సరిపోయింది అన్ని ఇళ్ళు వచ్చినాయంటే ఇవన్నీ ఉత్తమ మాటలు మొత్తం ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పుట్టబోయేటువంటి పిల్లల మీద కూడా తీర్చలేనటువంటి అప్పులు పెడుతుంటే అది అవినీతికి తావుంది కాబట్టి చేస్తున్నారు ఈరోజు మీరు ఒక్కటే ఆలోచించండి మొన్న ఎన్నికలు కావచ్చు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు రేపు జరుగుతున్నటువంటి నల్లగొండ జిల్లాలో జానారెడ్డి దగ్గర జరుగుతున్నటువంటి ఎన్నికలు కావచ్చు నిజంగానే మీరు అభివృద్ధి చేసినాము అంటే జానారెడ్డి గారు ఒక సవాల్ విసిరినాడు ఎవరం ప్రచారానికి పోవద్దు అభివృద్ధి పనులను టీవీల ద్వారా చెప్పుకొని మనం పని చేద్దామని చెప్పినాడు మరి ఎందుకు ఒప్పుకుంటలేడు చెప్పండి మీరు ప్రజలు చూస్తున్నారు కదా ప్రజల ద్వారా వాళ్ళకు నిజంగా చాలా మంచి క్వశ్చన్ వేసినాడు జానారెడ్డి గారు నేను అభివృద్ధి చేస్తే నా కోటేస్తారు మీరు అభివృద్ధి చేస్తే మీ కోటేస్తారు అని చెప్పితే మరి దానికి ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటి అంటే నీ అభివృద్ధి మీద నీకే నమ్మకం లేదు అవినీతిని నమ్ముకొని ఈ ప్రభుత్వము
నడుస్తుంది తప్ప అభివృద్ధిని నమ్ముకొని ప్రభుత్వం నడుస్తలేదు. అందుకే ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలన్నీ కూడా ప్రజలను మోసం చేసి పేదవాళ్ళను మోసం చేసి ఈరోజు ఓట్లు దండుకుంటున్నారు అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది. రాబోయే రోజుల్లో తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్పక తప్పదు. వేల లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం అప్పుల తెలంగాణగా అవినీతి రాజ్యంగా నడుస్తుంది తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు ఉదాహరణకు. నా దగ్గర ఇబ్రాహీంపట్నంలో ప్రభుత్వ భూమి 500 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని ఎక్సెస్ భూమిని ఈరోజు అక్కడుండే సన్నాసకుడు ఉన్నాడు. అక్కడుండేటువంటి ఎమ్మెల్యే కట్టబెట్టినారంటే మీరు అర్థం చేసుకోండి 500 కోట్ల రూపాయలు. దాంట్లో ముఖ్యమంత్రి గారు ఎందుకు మరి ముఖ్యమంత్రి గారికి ఇచ్చినారా లేకపోతే కేటీఆర్ కి ఇచ్చినారా? ఆ డబ్బు ఎవరికి ఇచ్చినారు? ప్రభుత్వ భూమిని మీరు ఎట్లా దాన్ని ఈరోజు పేద ప్రజలకు అమ్మి రేపు పొద్దున తప్పకుండా రేపు ఈ రోజు కాకుండా రేపు ఈ ప్రభుత్వం పోయిన తెల్లది తప్పకుండా అది ప్రభుత్వానికి తిరిగి ప్రజల సొత్తుగా మార్చి మేము డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాను కూడా నేను చెప్పిన. డబుల్ బెడ్రూమ్లు అంటున్నావు కదా, నీకు భూములు లేవంటున్నావు కదా, తీసుకొని కట్టి. మేము హౌసింగ్ స్కీమ్ తప్ప ఇంకొకటి చెయ్యం. ఈ రోజు కాకైనా రేట్ పైన ఈరోజు మైనింగ్ ఉంది, కోట్ల రూపాయలు దండుకుంటున్నారు మైనింగ్ మీద. ఎందుకు మీరు మైనింగ్ మీద వచ్చేటువంటి డబ్బును చూపిస్తలేదు? ఎందుకు మీరు విపరీతంగా మైనింగ్ ఎమ్మెల్యేలు తింటున్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు ఇవన్నీ అవినీతి కాదా? భూములు ఎక్కడ భూములు కానొస్తే అక్కడ నయంతోని చేతులు కలిపినటువంటి ఈ బుద్ధిమంతులు ఉన్నారు కదా. మా దగ్గర నయం ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఉండేటువంటి మా దగ్గర ఓడిపోయినాక వాడు గెలిచినట్టుగా ఉండే ఎమ్మెల్యే అలాంటి వాళ్ళ దగ్గర తీయలేకపోతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. అవినీతి మీద మాట్లాడుతుండ్రు కాబట్టి చెప్తున్నా నేను ఈ సబ్జెక్ట్ మీద. ఇట్లా రైట్ సుభప్రత్ పటేల్ గారు ఎట్లా చూడొచ్చు అంటే అధికార పక్షాలు ఎట్లున్నాయంటే వాళ్ళు మేము బురద వెళ్తాం తడుక్కోండి అనే చందంగా వాళ్ళ విమర్శలు ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ గురిగింద నీతులు చెప్పడం అనేది బంద్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది బాగా తెలుసు అందరు కూడా, తెలంగాణ ప్రజలకు కావచ్చు, అది దేశవ్యాప్తంగా కూడా ఏ టు జెడ్ కుంభకోణాలు మొత్తం కూడా బహిర్గతమైనటువంటి చూసాం. అది మొత్తము ఆదర్శ్ ల్యాండ్ స్కామ్ నుండి బోఫోర్ స్కామ్ కావచ్చు, ఎన్ని ప్రతి 2G స్కామ్ కావచ్చు, కోల్ స్కామ్ కావచ్చు, ఇట్లా స్కాములు ఏ టు జెడ్ స్కాములు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ఇంటి కోమ కూర్చోబెట్టిండ్రో అందరు కూడా తెలుసు. తర్వాత జరిగినటువంటి వీలేదో ఉద్ధరిస్తారని చెప్పేసి బీజేపీ పార్టీని ఎంచుకున్న తర్వాత బీజేపీలో కూడా జరిగింది ఏంటండి, ఈరోజు మొన్ననే ఒక కుంభకోణం బయటపడది, డిహెచ్ ఎఫ్ఎల్ సంబంధించినటువంటి హౌసింగ్ పిఎం హౌసింగ్ కి సంబంధించినటువంటి దాంట్లో దాదాపు 14,000 కోట్లకు రూపాయల రుణాలు ఫేక్ హౌసింగ్ ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఫేక్ ఖాతాలు తెరిచి 14,000 కోట్లకు సంబంధించినటువంటి రుణాలు తీసుకొని దాని మీద 1,880 కోట్ల ఎగ్జెంప్షన్ ఇంట్రెస్ట్ ఎగ్జెంప్షన్ తీసుకొని సిబిఐ కేసు అయ్యి నడుస్తున్నది ఇప్పుడు. ఇట్లా ప్రతిదీ వీళ్ళు కూడా ఏం తక్కువ స్కాములు చేయలే, అదాని పవర్ స్కామ్ నుండి జెడ్ వరకు ఏ టు జెడ్ వరకు స్కాములు కాంగ్రెస్ చేస్తే ఏ టు జెడ్ వరకు స్కాములు బీజేపీ పాలిత ప్రభుత్వాలు చేసినటువంటిది ఉంది. అట్లాంటిది మొత్తం కూడా వీళ్ళు నీతులు చెప్పడం కాదు, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అవినీతి రహితమైనటువంటి పాలన కొనసాగుతుంది. ఈరోజు ముఖ్యంగా గతంలో చూసుకున్నాం మనం, ఒక ఇంద్రమ్మ ఇల్లు రావాలంటే 10% అక్కడ ఉండేటటువంటి నాయకునికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుండే. ఒక పెన్షన్ రావాలంటే ఒక 2-3 నెలల పెన్షన్ ఆయనకి ఇస్తే తప్ప వచ్చే పరిస్థితి లేకుంటుండే. ఈ రోజు ఏంటంటే డైరెక్ట్ గా అకౌంట్ లో పడుతున్నాయి. ఈరోజు రైతు బంధుకి ఎవరన్నా ఒక రూపాయి లంచం ఇచ్చినటువంటి చూస్తున్నామో మనం. అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాది మువరం కావచ్చు, డైరెక్ట్ గా చెక్కులు ఎమ్మెల్యేలు తీసుకుపోయి వాళ్ళకి లబ్ధిదారులకు ఇస్తున్నటువంటి డైరెక్ట్ ఈరోజు అకౌంట్లలో అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి పెన్షన్లు కావచ్చు. ఇట్లా 1% అవినీతి లేకుండా పాలన కొనసాగుతుంది తెలంగాణ గవర్నమెంట్. ఈరోజు ఆరోపణలు చాలా చేస్తారండి, రుజువు చేయాల్సినటువంటి అవసరం ఉంది.
ఈరోజు కాళేశ్వరం కట్టేసి గ్రౌండ్ లెవెల్ లో ఏ విధంగా పెరుగుతుందో మనం అంతా కూడా చూస్తున్నాం. మొత్తం దేశంలో కూడా ఈరోజు మిషన్ భగీరథ ప్రశంసిస్తూ మొన్ననే షెకావత్ గారు మొన్ననే పార్లమెంట్ లో చెప్పారు, రెండు ప్రాంతాలు మొత్తం రెండు ప్రాంతాలు ఒకటేమో రాష్ట్రం ఒక కేంద్ర ప్రాంతం రెండు మాత్రమే భారతదేశంలో సంపూర్ణమైనటువంటి ఇంటింటికి నల్లగారు తెలంగాణలో కొనసాగితే ఆ అవినీతి నిర్మూలనకు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్లు కూడా పనిచేయడం లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు అవినీతి జరిగితే కదండి ఏ దాంట్లో జరుగుతుంది మీకు తెలియకుండా. ఇప్పుడు మనకు ప్రజలకు తెలియకుండా జరిగేది ఉండదండి. అవినీతి ఏదైనా జరిగేది ఉంటే ప్రజలకు డెఫినెట్ గా ప్రజలు ఇన్వాల్వ్ అయితే పొలిటికల్ కరప్షన్ అనేది జీరో పొలిటికల్ కరప్షన్ తెలంగాణ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలా దగ్గరేసుకొని తిరిగేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, అంతకుముందు టీడీపీ కావచ్చు, పచ్చ చొక్కాలు ఉన్నటువంటి వాళ్ళకే స్కీములు ఇస్తుండే, వీళ్ళేమో మూడు రంగుల కండువా వేసుకున్న వాళ్ళకే స్కీములు ఇస్తుండే. కానీ ఈ రోజు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇట్లాంటి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి డిబేట్ లో వచ్చినటువంటి వాళ్ళకు కూడా రైతు మంది వస్తలేదా? ఇట్లా ప్రతి స్కీమ్ ని కూడా అందరికి అందిస్తున్నటువంటిది టిఆర్ఎస్ గవర్నమెంట్ లో అవినీతి రహితమైనటువంటి ప్రజలకు డైరెక్ట్ గా పాలన చేరుతుంది, సంక్షేమ పథకాలు చేరుతున్నాయి, అభివృద్ధి ఫలాలు చూస్తున్నారు ప్రజలు. ఈరోజు ఆరోపణలు చేయడం కాదు, మనము ఈరోజు గురిగింజని ఇతలు అంటారు వింటారు. రైట్, మనోహర్ రెడ్డి గారు కేవలం ఆరోపణలు మాత్రమే అంటే కూడా కొట్టిపారేస్తున్న పరిస్థితి. ఒకటి, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి ఒక్కొక్క శాసనసభ్యుని గురించి ఈరోజు చర్చ పెడితే ఈరోజు ప్రజలల్లా తిరగలేరు. వీళ్ళు ప్రజాసేవకులు కాదు, ఎమ్మెల్యే అయిన తర్వాత యథా రాజా తదా మంత్రి అన్నట్టుగా ముఖ్యమంత్రియే ప్రభుత్వమే అవినీతికి పాల్పడుతున్నప్పుడు మేమెంత అనేటటువంటి పద్ధతిలో ఎమ్మెల్యే కాగానే భూములు ప్రభుత్వ భూములు కాజేయటము, అదే రకంగా భూదందాలకు మరి భారీగా పాల్పడుతున్నారు, ఇసుక దందాలు. ఈరోజు విషయం ఏదైతే ఉందో హెల్ప్ లైన్ అన్నారు, హెల్ప్ లైన్ ఎందుకు పనిచేయట్లేదు, ఎక్కడ పోయినాయి? ఈరోజు మేము వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నాము, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాము, మీరు ఎంత అవినీతికి పాల్పడుతున్నారు? ప్రజలకు ఇచ్చేది ఎంత? ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు? గతంలో మేము ఛాలెంజ్ విసిరినాం, ఈరోజు మిషన్ కాకతీయ ఏ చెరువులు మీరు కూడిక తీసిరు, ఏ చెరువుల దగ్గర మీరు పనులు చేపట్టిరు, ఆ చెరువుల దగ్గరికి వెళ్దాం పండి, ఈ మీడియా మిత్రులను తీసుకెళ్లి మీరు గతంలో ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి ఎంత ఖర్చు చేసిరు అనేది ఈరోజు ఒక్కొక్క దగ్గర ఇవ్వదాం. ఈరోజు మిషన్ కాకతీయ ద్వారా భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డటువంటిది టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు. అదే రకంగా మిషన్ భగీరథ ఈరోజు మీరు చెప్తున్నారు, గజేంద్ర షెకావత్ గారు చెప్పారని తప్పుడు నివేదికలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రులని ఈరోజు తప్పుదో పట్టుకుంటే చెప్పినా పటేల్ గారు రాష్ట్రాల్లో వినండి, అదే కదా ఏకైక రాష్ట్రం. అరే చెప్పడం కాదు ఈరోజు నాగార్జునసాగర్ ఎక్కడ ఎక్కడ మీరు 100% ఎక్కడ సాగునీరు ఎక్కడ పూర్తి స్థాయిలో మిషన్ ప్రాజెక్టు కాబట్టి ఏంది ఓటు కాదు. ఈరోజు మీరు 100 కోట్లు ఖర్చు చేసి గెలుస్తామని ఒక ధీమా ఉండొచ్చు, కానీ ఈరోజు మీరు అంటున్నారు కదా ఈరోజు నాగార్జున సాగర్ పక్కన ఉన్నటువంటి గ్రామాలకు వెళ్దాం, ఎక్కడైనా మీకు నల్లా ద్వారా త్రాగునీరు వస్తుందని తెలిస్తే 100% గ్రామాలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకుంటాడు. మీరు ఆ సవాలు నిలబడతారా? మీరు నిలబడతారా? 100% ఇళ్లకు ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను చెప్తున్నాను బా నాగార్జున సాగర్ పోదాం, 100% ఇండ్లకి 100% గ్రామాల గనక మిషన్ భగీరథ ద్వారా మీరు నీరు అందిస్తున్నామని గనక మీరు దానికి కట్టుబడి ఉంటే ఈరోజు గ్రామాలకు వెళ్దాం పా, మీడియా వాళ్ళని తీసుకొని గ్రామాలకు. ఈరోజు ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పలేదా? మిషన్ భగీరథ నీళ్లు చేరినాయి, అందుకే గ్రామాలకి గ్రామాలకు పోదాం పా. మేము అరే గ్రామాలకు పోదాం కదండి, ఓట్లు లేకుండా అని చెప్పి అరే మాటలు చెప్పగానే అయిపోతుందా? గ్రామాలకు పోమండి, ప్రజలకు ఈరోజు అబద్ధాలు వలలు అందించాలి, అభివృద్ధి తెలంగాణను అభివృద్ధి పదంలో నడపాలి, రెండే మా ఎజెండా. ఈరోజు
ఈరోజు ఎమ్మెల్యేలు అంటే అవినీతి ఎమ్మెల్యేలు, గతంలో ఎన్నడూ కూడా లేదు. కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ వేసినటువంటి ప్రభుత్వం వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఈ రకంగా ఎమ్మెల్యేలు గతంలో ఎన్నడూ కూడా అవినీతికి పాల్పడినటువంటి సంగతులు సంఘటనలు ఇంత దారుణంగా ఎన్నడూ కూడా లేవు. కాబట్టి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఈరోజు అవినీతి కారణంగానే పూర్తి స్థాయిలో కూడా మరో అంశాన్ని కూడా చర్చలోకి తీసుకుందాం. ఈ నిరుద్యోగులకు సంబంధించి కూడా ఆత్మహత్యల పర్వం కొనసాగుతుంది. ఎన్నికలు రాగానే పూర్తిగా కూడా మేము వారికి ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామంటూ త్వరలో త్వరలో అనే ఒక ప్రకటన మాత్రమే పరిమితం అవుతుంది అంటూ కూడా ఆరోపణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎట్లా చూడొచ్చు? ఈరోజు డెఫినెట్ గా నిరుద్యోగ సమస్య అనేది మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాదు, మొత్తం కూడా ప్రపంచం అంతా ఎదుర్కొంటున్నటువంటి సమస్య. అయితే ఈరోజు ప్రభుత్వంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇవ్వాలనే దానికి లిమిట్ ఉంటుంది. 1% కన్నా ఎక్కువ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలోనే మా కేటీఆర్ గారు, గౌరవ కేటీఆర్ గారు మంత్రి గారు చెప్పడం జరిగింది, మొత్తం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1,32,899 ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలు మొత్తం కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది బయట. ఈరోజు ప్రతిపక్షాలు ఇట్లనే ఆరోపణలు చేసినాయి. మొన్ననే మనకు గ్రాడ్యుయేట్ జరిగినాయి మొత్తం కూడా ఈ నిరుద్యోగ సమస్య మీదనే జరిగింది. జరిగిన తర్వాత ప్రజలందరూ ఎవరికి ఆమోదించారండి? ఈరోజు ఇక్కడ ఉన్న సిట్టింగ్ బీజేపీ స్థానాన్ని ఓడిపోవడం జరిగింది. అదే విధంగా అక్కడ మా సిట్టింగ్ స్థానాన్ని మేము నిలబెట్టుకోవడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసిలో పట్టబదులు అంతా కూడా ఓడి కొట్టడం జరిగింది బీజేపీ పార్టీని. అదే విధంగా వాళ్ళకు ఆర్ఎస్ఎస్ కి హెడ్ క్వార్టర్ అని చెప్పేసినటువంటి నాగ్పూర్ లో కూడా బీజేపీ పార్టీని ఓడగొట్టడం జరిగింది. చరిత్రలో ఫస్ట్ టైం, గతంలో ఎప్పుడు కూడా నాగ్పూర్ లో ఓడిపోలేదు బీజేపీ ఎమ్మెల్సీ. అట్లాంటి ఎమ్మెల్సీ స్థానాన్ని పట్టబదులు ఓడగొట్టడం జరిగింది బీజేపీ. అంటే తెలంగాణకు సంబంధించి ఇక్కడ 70% కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఓట్లు వచ్చిన పరిస్థితే కదా. వ్యతిరేకమైన ఓట్లు కూడా 70% ఉన్నాయి. ప్రతి సంవత్సరం 2 కోట్ల. సుభ్రత్ పటేల్ గారు, తెలంగాణకు సంబంధించి కూడా 70% కూడా పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేక ఓట్లు పడ్డాయంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఇక్కడ 70% పడ్డాయండి. మీరు పల్లా రాజేశ్వరరెడ్డి గారు చూసుకుంటే 51% ఓట్లతోనే ఆయన గెలవడం జరిగింది. అదే వాణిజ్య గారు చూసుకుంటే 59% ఓట్లతో ఎక్కడ ఉన్నారు వీళ్ళు మాట్లాడితే రాలేదు. బీజేపీ పరిస్థితి ఏంటంటే 4వ స్థానంలో ఉంది, నల్గొండ ఖమ్మం వరంగల్ సంబంధించిన స్థానంలో. ఇక్కడ కాంగ్రెస్ చూసుకుంటే ఇక్కడ 4వ స్థానం, అక్కడ 5వ స్థానం. వీళ్ళు మాట్లాడితే ఏంటంటే ఇండిపెండెంట్ వీళ్ళకన్నా ముందంజలో ఉన్నారు. రైట్ రైట్ రంగారెడ్డి గారు, ప్రభుత్వం ఒక్క నిమిషం చెప్పండి. ఒక అబద్ధాన్ని టిఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతుందని నమ్ముకొని మాట్లాడుతున్నారు. 132,000 ఇచ్చినాము, 132,000 ఇచ్చినాము. ఈ రోజు హైదరాబాద్ గానీ నల్గొండ ఎమ్మెల్సీ గెలుపు ఏదైతుందో అది గెలుపు గానే కాదు, మీకు మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎన్ని వచ్చినాయి, మీకు 51% ఎప్పుడు వచ్చినాయి, సెకండ్ క్యాండిడేట్ ను ఎలిమినేట్ అరే కాదండి ఎలక్షన్ ప్రాసెస్ తెలుసు, అందుకోసమే చెప్తున్నాను. 100 కోట్లు ఖర్చు చేసిన తర్వాత 100 కోట్లు సిగ్గుపడాలి. ఒక్క నిమిషం మనోహర్ రెడ్డి గారు, సుభ్రత్ పటేల్ గారు, ఒక్క నిమిషం రంగారెడ్డి గారు. పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి సంబంధించి అవినీతి జరగడం లేదు, నీతివంతమైన పాలన కొనసాగుతుంది అంటూ కూడా అధికార పార్టీ కొట్టిపారేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ గతంలో చేయలేదు అవినీతి, దానికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల కాడ నుంచి కూడా వారు చెప్తున్న పరిస్థితి. సరే, ఆయన టిఆర్ఎస్ కాబట్టి చెప్తుండొచ్చు, కానీ ఇప్పుడు పార్టీలు పక్కకు పెడదాం, ముందు
ప్రజలల్లో ఏమనుకుంటున్నారో ఒక్కసారి బయట ఇంటే అసలు మనమే ఈ రోజు అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో లేకపోతే ఏదో మాట్లాడు. ఇప్పుడు మొన్న నల్గొండలో గెలిచినాడు క్యాండిడేట్, అసలు టోటల్ ఓట్లే పోలైన ఓట్లేని వీళ్ళకి వచ్చిన ఓట్లేని ఇవన్నీ మీరు మాటలు వాళ్ళు మాట్లాడుతుండ ఆయన పేరేం పేరో ఏదో చెప్పుకుండి కదా తన పేరు. నేను ఎందుకంటున్నానంటే అవినీతి పాలన వల్లనే అప్పుల తెలంగాణ అయ్యింది. అవినీతి ఎంత తీసుకుని ఇళ్లలో పెట్టుకొని లెక్కలు చూపిస్తున్నారు. ఈరోజు నిజంగానే డిబేట్ కు ఎక్కడన్నా వెళ్దాం రమ్మని చెప్పండి, ఎక్కడ ప్రెస్ క్లబ్లో ఎక్కడనో పెట్టండి, మొత్తం రాష్ట్రం అంతా చూస్తుంది. అవినీతి జరగలేదు జరుగుతలేదు అంటే మేము రాజకీయాలే మాట్లాడం. అవినీతి వల్లనే ఈ రాష్ట్రం అంతా అధోగతి పాలైంది. ఎక్కడ రోడ్లు చక్కగలేవు, ఎక్కడ అసలు నీళ్లు చక్కగలేవు, ఎక్కడ ఇండ్లు ఇవ్వడం లేదు. ఒక్క పింఛన్లు ఇస్తున్నాం అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పింఛన్లు మాత్రమే ఇస్తున్నారు తప్ప ఏదో మేము కూడా ఎన్నికలలో గెలిస్తే మేము చెప్పినాం మేము 2000 ఇస్తామంటే ఈయన 2016 అన్నాడు. అంటే మీకు చెప్తున్న రాజకీయాలు వద్దు ఇక్కడ, కానీ రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద ప్రజలకు రేపు అన్యాయం జరుగుతుంది. రేపు 100కి 100 పాలు ఈ రాష్ట్రం ఈయన రేపు టిఆర్ఎస్ వచ్చే సమస్య ఉండదు. కానీ వచ్చినోడు ఏదన్నా చేయాలని కానీ అప్పులు కట్టడానికి మిత్రులు ఈ అప్పులు తెచ్చిన దానికి వడ్డీలు కట్టడానికే సరిపోయినటువంటి పరిస్థితి రాబోతుందని ఈ సందర్భంగా మీకు నేను తెలియపరుస్తున్నా. అందుకే రాష్ట్రంలో ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఈరోజు ఏదో ఎన్నికలు గెలుస్తున్నామంటే ఎన్నికలు అవినీతి డబ్బులు తీసుకుపోయి పెట్టి గెలుస్తున్నారు. అందుకే నేను చెప్తున్నా ఈ రోజు మన ముందుంది ప్రభుత్వం ఒప్పుకుంటే అన్ని పార్టీలు ఒప్పుకుంటాయి. కేసీఆర్ నిజంగానే మేము ఎవ్వరం తిరగము మా అభివృద్ధి మీదనే ఓట్లు పడతాయి అనుకుంటే అవినీతి లేదు అని నిరూపించడానికి వీలుంది. కానీ అది లేదు కదా, నమ్మకమే లేదు కదా వాళ్ళకి. అందుకోసము మాటలు మాట్లాడేది వేరు, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి వేరు. ఈ రాష్ట్రం అంతా అధోగతి పాలైంది, అప్పుల పాలైంది. ఈ రాష్ట్రంలో పుట్టేటువంటి పిల్లలు పుట్టబోయే పిల్లలకు కూడా అప్పులతో పుట్టబోతున్నారు. ఆ విపరీతమైన అప్పులు వడ్డీలతో కట్టలేకపోతారనేది ఈ రాష్ట్ర ప్రజలు గుర్తు పెడతారు. సుభప్రత్ పటేల్ గారు ఈ రోజు ఆయన మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, నవ్వుకున్న అవినీతి గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. ఎందుకంటే మొత్తం కూడా అవినీతిలో కూరుకపోయి వాళ్ళకి సంబంధించినటువంటి యూపీఏలో పనిచేసినటువంటి మంత్రులంతా కూడా ఓట్ల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ అధ్యక్షురాలు ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నటువంటి చూస్తున్నాం కేసులు ఎదుర్కొంటూ. వీళ్ళు మాట్లాడితే ఎట్లుంటదండి, మొత్తం అవినీతి గురించి మాట్లాడితే గురిగిందనీతులు అంటారు. వీళ్ళు మాట్లాడడము హాస్యాస్పదంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి మాట్లాడదు. ఈరోజు టిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పులు చేసింది అంటారు కదా, అప్పులు చేస్తే అప్పులు ఎఫ్ఆర్బిఎం లిమిట్ పరిధిలోనే అప్పులు చేస్తారు. రాష్ట్రాలు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉంటాయి, దానికి అనుగుణంగానే అప్పులు చేయడం జరుగుతుంది. అప్పులు చేయడంలో ఈరోజు దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అంటే సుభప్రత్ పటేల్ గారు ఒక్క మాట, మీరు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ కూడా అవినీతి జరగడం లేదు అని మీరు ఆరోపిస్తున్నారు. ఒక్క మాట ఇక్కడ మీరు అవినీతి జరగడం లేదు ఇతర పార్టీలు గతంలో చేశాయని మీరు ఇప్పుడు అవినీతి పాల్పడతారా? సుభప్రత్ పటేల్ గారు ఒక్క మాట మీరు అన్నట్టుగా నిజంగానే తెలంగాణలో నీతివంతమైన పాలన కొనసాగితే పూర్తి స్థాయిలో కూడా మరి మీ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే పూర్తి స్థాయిలో కబ్జాల ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణలతో కాదు వాస్తవాలు కూడా కొన్ని చోట్ల ఉన్న పరిస్థితి, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఆరోపణలు చేసినంత మాత్రం ఆరోపణలు రుజువు అయితేనే మాత్రమే చర్యలు ఉంటాయండి. ఆరోపణలు చేస్తారు వీళ్ళకి ఏముండదండి, కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఆరోపణలు చేయడం తప్ప ఆరోపణలు చేస్తారు వీళ్ళు. ఒకసారి ఇబ్రాహిం ఏడిపోదాము మీరు ఈరోజు జనగాం సెంటర్ లో నిలబడి మాట్లాడదాం. ఆ ఇబ్రాహీంపట్నం తెలంగాణలో ఏ నియోజకవర్గానికి అంటే ఆ నియోజకవర్గానికి పోదాం. పోవడానికి ఇట ఎవరు ముఖ్యమంత్రి చూస్తలేరా? చెప్పిండు చూస్తలేరా?
జనగాం ఎమ్మెల్యే భూ కబ్జాదారుడు, భూ కబ్జాకు పెట్టింది పేరు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఈ రోజు మంచిరెడ్డి కిషన్ రెడ్డి రకంగా ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి ఈ రోజు వెళ్దాంప. ఆరోపణలు కాదు, ఆరోపణలు చేయడం కాదండి. మీ మొత్తం మీ స్మృతి ఇరానీ గారి మీద ల్యాండ్ స్కామ్ ఉన్నది. మొత్తం ఆరోపణలు మీ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి స్మృతి ఇరానీ గారి పేరు మీద ల్యాండ్ స్కామ్ ఉన్నది. మీ మంత్రులు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారి మీద స్కామ్లు ఉన్నాయి, వ్యాపారం స్కామ్. ఇట్లా మీ ముఖ్యమంత్రులు మీ కేంద్ర మంత్రుల మీద స్కామ్ల కుంభకోణాల ఆరోపణలు ఉన్నాయి. సుభప్రత్ పటేల్ గారు, ఒక్కరిసం మన రాష్ట్రానికి సంబంధించి మరి ఎమ్మెల్యేలు చేస్తున్న ఎమ్మెల్యేలను కూడా చేద్దామంటే ఆ సెంట్రల్ లో స్టేట్ లో కూడా ఎక్కడ అవినీతి జరిగినా వారు అవినీతి చేస్తే మీరు కూడా అవినీతి చేస్తారా? ఎందుకు అంటున్నా అంటే ముత్తిరెడ్డి యాదగిరి కావచ్చు, లేకపోతే మల్లారెడ్డి ఇప్పుడున్న మంత్రి మల్లారెడ్డికి సంబంధించి కూడా జవహర్ నగర్ కు కావచ్చు, లేకపోతే ఈ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి ఉన్న హైదరాబాద్ కు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఆరోపణలు కాదు సాక్ష్యాలు కూడా ఉన్న పరిస్థితి, బాధ్యతలు కూడా నేరుగా కూడా చాలా మంది కూడా చెప్పిన పరిస్థితి. ఆరోపణలు చేయడము వీళ్ళ ప్రతిపక్షాలకు సర్వసాధారణం. ఈ రోజు ఎలాంటివైనా మనం రుజువు అయితే తప్పకుండా ఎవరైనా సరే, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పిండ్రు, నా కన్న బిడ్డలైనా సరే ఇంకెవరైనా సరే అవినీతిని సహించేది లేదు, ఉపేక్షించలేదు అని చెప్పడం స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంట్లో ఎవరైనా సరే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి కమిట్మెంట్ తోని తెలంగాణని బంగారు తెలంగాణ నిర్మాణం చేయాలి, తెలంగాణ భవిష్యత్ మొత్తం కూడా తెలంగాణ దేశంలోనే నమ్మకం. ఇట్లాంటి అవినీతిలో అవసరం లేదు ముఖ్యమంత్రి. హలో, రైట్ రైట్. ఇప్పుడు హలో, టిఆర్ఎస్ లో ముఖ్యమంత్రి గారు మెచ్చుకోవాలంటే అవినీతికి పాల్పడ్డటువంటి వాళ్ళకి అర్హత ఉంటది. ముఖ్యమంత్రి గారి గురించి చాలా బాగా మాట్లాడుతున్నావు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలని అవినీతి కారణంగా తొలగించాలనుకుంటే మీ దాంట్లో ఒక్కడు కూడా మిగలడు. తర్వాత కొత్తగా అయినటువంటి వాళ్ళు ఏదైతే ఈ అలవాటు లేదో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకు ఈ రకమైనటువంటి సంకేతాలు ఉన్నాయి, కాబట్టి వాళ్ళు కూడా కొత్తగా అవినీతి పాల్పడ్డాడు. మొన్న ఉప ఎన్నికలలో గెలిచినటువంటి ఈరోజు ఈ సైదిరెడ్డి ఎవరైతున్నారో హుజూర్ నగరు, ఈరోజు గిరిజనుల యొక్క పోడు భూములు ఏవైతున్నాయో వాళ్ళకు నాగార్జున సాగర్ ముంపు కింద ఈరోజు పోయినటువంటి వాళ్ళ కాంపెన్సేషన్ కింద ఇచ్చినటువంటి భూములను కూడా ఈరోజు ఒక ప్రాజెక్టు పేరుతో బినామీగా 100 ఎకరాలను ఈరోజు కాజేశాడు. మీరు పోదాం పదండి. ఈరోజు ఈరోజు మొన్నటికి మొన్న బీజేపీ కార్యకర్తల్ని ఈరోజు సైదిరెడ్డి గతంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కబ్జా చేసి భూములు అని చెప్పి ఇద్దరు అందుకే దొంగతుంది అంటున్నా. ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన అదే గిరిజనులు ఆరోపణలు చేసారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద. ఆరోపణలు కాదు, గిరిజనులకు ఇవ్వాలని చెప్పేసి నేను చూపిస్తా పదండి. నివేదిక చేసుకుని వాళ్ళకి అప్పచెప్తాం అని చెప్పారు. ఎవరి భూములు అయితే వాళ్ళకి అప్పచెప్తారు. దాంట్లో ఎవరి ప్రమేయం ఉండదు. మా ఎమ్మెల్యేలు అట్లా చేయాలి కాబట్టి ఈరోజు మీరు ఎంత అవినీతి గురించి సంబంధించినటువంటి వాళ్ళకి అప్పచెప్పండి, అప్పచెప్తారు. పటేల్ గారు ఈ టిఆర్ఎస్ సంబంధించింది అవినీతి గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటది. ప్రజలు ఎవరు కూడా నమ్మరు, ఎందుకంటే రోజు రోజుకు బయటకు వస్తున్నాయి. రోజు రోజు ప్రజలు చూస్తున్నారు, ప్రజలు స్వీకరించుకుంటున్నారు. మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఎన్ని స్కామ్లు నిలదీస్తే మొత్తం కూడా నిలదీస్తే మొత్తం మీరు కూడా అదే కాంగ్రెస్ అరే బాగా నరేంద్ర మోడీ గారు స్కామ్ హౌసింగ్ స్కామ్ రైత పాలన పేరు మీద ఉన్నటువంటి దాంట్లో ఫేక్ అకౌంట్ లకు ఎట్లు ఇచ్చిరండి. 1 నిమిషం. సుభప్రత్ పటేల్ గారు ఒక మాట, మీరు అన్నట్టుగా మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ముత్తిరెడ్డి యాదగిరి కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా ప్రజాప్రతినిధి కావచ్చు, పూర్తి స్థాయిలో అక్కడ స్థానికులు కానీ ఆధారాలతో సహా బయట పెట్టిన పరిస్థితి అయినా చర్యలు తీసుకోలేదు. కేవలం పైకి మాత్రమే నామమాత్రంగా మాత్రమే మేము చర్యలు తీసుకుంటాం అనేందుకు కొంతమందిని మాత్రం బలి చేస్తుంది మీ పార్టీ అనే ఆరోపణ ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రగతి భవన్ పక్కనే ఉన్న హర్త ప్లాజాకు సంబంధించి ప్రగతి భవన్ 2గా మారింది, 5 అధికారులకు సంబంధించి పైరవీలు కొనసాగుతున్నాయంటూ కూడా ఆరోపణ ఉంది. ఈరోజు అట్లాంటి ఆరోపణలు చేయడం సర్వసాధారణం, కానీ ఎలాంటి అవినీతిని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉపేక్షించాడు.
మరి ఎమ్మెల్యేలకు సంబంధించి ఇంత మంచి ఇంత క్లారిటీగా కూడా కథనం ఉన్న పరిస్థితి కదా. ముత్తిరెడ్డి ఎమ్మెల్యేకి సంబంధించి ఇప్పుడు కుమ్మరికుంట మీద కూడా పడ్డ పరిస్థితి, మరి అక్కడ కూడా చర్యలు తీసుకోవాలి కదా. అది అది ఏమంటారు కుమ్మరికుంటకు సంబంధించిందా, అది ఇంకో భూమి. వాళ్ళు అది గవర్నమెంట్ అక్వైర్ చేసుకుంటుంది, గవర్నమెంట్ తీసుకుంటుంది దేనికోసం, అది ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి గృహ నిర్మాణం కోసం తీసుకుంటుంది. అది ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు ఉంటే ముత్తిరెడ్డి గారికి ఉంటది, ఇంకొక ఎమ్మెల్యే కాంగ్రెస్ అయినా ఇంకో బీజేపీ అయినా రేపు 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు వాళ్ళకు కూడా ఉంటది. అది గవర్నమెంట్ తీసుకుంటున్నట్టు, ఆయన వ్యక్తిగతంగా తీసుకున్నటువంటిది కాదు. మీరు గుర్తుంచుకోవాలి, దాంట్లో క్లియర్ గా రాసిండ్రు ఆయన క్యాంప్ ఆఫీస్ సంబంధించినటువంటి నిర్మాణం కోసం ప్రభుత్వ నిరుపయోగంగా ఉన్నటువంటి భూమిని అక్వైర్ చేసేది ఉంటది. మళ్ళా రివర్స్ గా తీసుకోవచ్చు, ఎవరైతే ఎవరికైనా లబ్ధాలకు ఇచ్చినప్పటికీ వాళ్ళు నిరుపయోగంగా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఉపయోగంలో చేయకపోతే డెఫినెట్ గా దాంట్లో ఇచ్చినటువంటి అసైన్మెంట్ సర్టిఫికెట్లను ఉంటది. ప్రభుత్వం వాళ్ళు తిరిగి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటది. కాబట్టే ఆ దాంట్లో ఇట్లాంటివి ఏమైనా ఉంటే తీసుకున్నారు. అంటే పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో టిఆర్ఎస్ కు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అవినీతి చేయట్లేదు అని మీరు అంటున్నారు, అంతేనా? అంటే మంత్రి మల్లారెడ్డి కావచ్చు, లేకపోతే ఇక్కడ అరకపూడి గాంధీ కావచ్చు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ మాత్రం నీతివంతులే అని చెప్తున్నారు. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు ఉపేక్షించారు, ఎవరు చేసినా గానీ అది స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరు చేసినా సహించేది లేదు. అందుకే ఆయన చాలా సందర్భాల్లో ఈరోజు మా కార్యకర్తలు అందరూ కూడా అండి కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు రంజిత్ గారు ఈరోజు ప్రభుత్వ ఒక్క నిమిషం శుభప్రత్ పటేల్ గారు ఒక్క నిమిషం మనోహర్ రెడ్డి గారు రంజిత్ గారు ఒక్క నిమిషం ఇప్పుడు మనం చూసినాం అండి, ఒక్క స్కీమ్ లో ఒక రూపాయి తీసుకున్నాం. రైట్ ఒక్క నిమిషం చెప్పండి ప్లీజ్. ఇప్పుడు సుమారుగా ఈ టిఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు 100 మంది దానికో ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు గారు ఒరిజినల్ గా టిఆర్ఎస్ ద్వారా గెలిచినటువంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. మీ ఛానల్ ఏదైతే ఉన్నదో ఇలాంటి విషయాలను బాగా వెలికి తీస్తున్నది. మేము మిమ్మల్ని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా. నా ఒక సలహా ఏంటంటే, ఈ ఎమ్మెల్యేల గురించి ఒక వారానికి ఒక ఎమ్మెల్యేని ఏ ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మీరు ఒక వారం రోజుల పాటు, ఆదివారం అనుకుంటారా, శనివారం అనుకుంటారా, ఫలానా శనివారం రోజు ఈ స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి దీని మీద అభివృద్ధి కార్యక్రమాల పైన అవినీతి పైన ఓపెన్ గా డిబేట్ పెడుతున్నామని పెట్టండి. ఈరోజు ఒక్కొక్క ఎమ్మెల్యేని ఈరోజు ప్రజాక్షేత్రంలో ఈరోజు ఏ రకంగా దోషిగా నిలబెడతారు, ఎన్ని ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు, ఎన్ని 100 కోట్లకు అవినీతికి పాల్పడ్డారు, ప్రజలు వస్తారు. ఈరోజు పటేల్ గారు అంటున్నారు కదా, రేపు రాబోయే రోజులలో ఈ కార్యక్రమాన్ని మీకు నిర్వహించమని చెప్పేసి నేను ఒక సూచన చేస్తున్నా. రంజిత్ మనోహర్ రెడ్డి మనోహర్ రెడ్డి గారు ఖచ్చితంగానండి, తెలంగాణకు సంబంధించిన ఏ ఎమ్మెల్యే కానీ, గత ఎమ్మెల్యే అయినా ప్రస్తుత ఎమ్మెల్యే అయినా పూర్తి స్థాయిలో అవినీతికి సంబంధించిన ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ కూడా చేయబోతున్నాం. రైట్ రంగారెడ్డి గారు కాదండి, పేదలకు ఇచ్చినటువంటి భూములు లాక్కొని రైతు వేదికల పేరుతోని మీరు శ్మశాన వాటికల పేరుతోని పేదలకు ఇచ్చినటువంటి భూములు గుంజుకుంటే గజ్వేల నరసింహ అనేటటువంటి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడలేదా? అదే రకంగా నాంపల్లి మండలం నల్లగొండ జిల్లాలో కూడా ఇదే రకంగా రైతు వేదిక పేరుతో పేదలకు ఇచ్చినటువంటి భూమిని లాక్కుంటే ఒక దళిత రైతు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు, ఇవన్నీ అనేక సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రభుత్వము ఏది నిర్మించాలన్నా కూడా ప్రభుత్వ భూమి కాదు, ఎందుకంటే ప్రభుత్వ భూమి ఇలా చేతులలోకి వెళ్ళిపోయింది. ఇక పేదలకు ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో వాళ్ళు నిర్మాణం చేపట్టడం లేదనో వ్యవసాయం చేసుకోవటం లేదని తిరిగి వెనుకకు లాక్కుంటున్నారు. ఉన్నటువంటి అధికారాన్ని లూపోల్ని ఆధారంగా చేసుకొని ఆ రకంగా చేస్తే రైట్. మనోహర్ రెడ్డి గారు ఒక్క నిమిషం రైట్. మల్లారెడ్డి రంగారెడ్డి గారు ఫైనల్ గా ఈ చర్చా వేదిక ద్వారా ఏం చెప్తారు, ఆ పూర్తి స్థాయిలో ఈ అవినీతికి సంబంధించి కావచ్చు, లేకపోతే నిరుద్యోగ విషయం కావచ్చు, ఇటు ఆ ప్రాజెక్టుల కింద 1000 ఎకరాలు కోల్పోయినా నష్టపరిహారం తక్కువనే ఇస్తున్నారు, ప్రస్తుతం ఉన్న మార్కెట్ కు ఇవ్వడం లేదనే ఆరోపణ కూడా ఉంది, అక్కడ నిర్వాసితులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి? ఆయన ఒక పార్టీ, అతను అందరు పార్టీల వైజ్ గా మాట్లాడితే అది అయ్యేది లేదు ఏం లేదు. ఇప్పుడు ఆ మనోహర్ రెడ్డి గారు అన్నట్టుగా కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఎక్కడ ఎంత అవినీతి జరుగుతుంది, వీళ్ళు ఏవో ఇలా ఎమ్మెల్యేలు ఏమేమి చేస్తారు, ఇప్పుడు ఉండేటువంటి ప్రూఫ్లతో సహా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ఏదైతే అంటున్నారో, మీరు వీక్లీ వన్స్ పెట్టమని, అసలు రోజుకు ఒక గంట సేపు పెట్టండి, డైలీ ఒక 1 అవర్ ఈ ప్రోగ్రామ్ కాని 100 రోజులు 100 కాన్స్టిట్యూన్సీలు పెట్టండి, మొత్తం తెలిసిపోతే ఎవడేం చేసిండు. ఇప్పుడు ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ ఖచ్చితంగా చేద్దాం. రైట్, ఈ విషయానికి సంబంధించి ఫైనల్ గా ఏం కంక్లూడ్ చేస్తారు?
నేను ఏమంటున్నానంటే అవినీతి రాజ్యం నడుస్తుంది అనేటువంటిది నూటికి నూరు పాలు నిజము. ఓకే, ఆయన చెప్తుండు బిజెపి అవినీతి చేసింది, కాంగ్రెస్ అవినీతి చేసింది, రైట్? వాళ్ళు చేసారు, మరి మీరేం చేస్తున్నారు? మీరెందుకు చేస్తున్నారు అంటే మీరు కాపీ కొడుతున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు మీరు? అన్ని ఉత్తమటలు కౌంటర్ చేస్తే లాభము, కౌంటర్ చేయడం కాదు. అవినీతి చేస్తుండ్రా లేదంటే నూటికి నూరు పాలు చేస్తుండ్రు. లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దోచేస్తుంది ప్రభుత్వం. ఈరోజు మిషన్ భగీరథ, లేకపోతే మిషన్ కాకతీయ, లేకపోతే వీళ్ళు ప్రాజెక్టులు, వీళ్ళు పవర్ పర్చేజు, లిక్కర్ పర్చేజు, ఎక్కడ లేదండి అవినీతి. మొత్తం ప్రభుత్వ భూములు అన్ని కొల్లగొట్టడం, ఇవన్నీ ఇది అవినీతి కాదా? వాళ్ళు ఎక్కడికో ఎక్కడే ఏం లేదు అంటే ఎట్లా? మేము ప్రూఫ్ చేస్తాము పూర్తిగా పేపర్ తో సహా. మేము ఎక్కడ ఏం చేసినారో ప్రూఫ్ చేస్తాం. ఈరోజు మైనింగ్ మీద ఎంత దోచుకుంటున్నారు, ఇవన్నీ ఎక్కడ? ఈ డబ్బులు ఓన్లీ ఏదో మనం కొంత స్కీములు ఇస్తున్నాం, ఇస్తున్నాం అన్నంత మాత్రాన అసలు ఆ చర్చకు అర్థమే లేదు. నేను ఎందుకు అంటున్నానంటే ఇది ఈ చర్చ ఇలా కుదరదు. మీరు అవినీతి మీద మంచి మాట చెప్పినారు, మంచోడు కూడా అందులో పోతుండ్రు, లంగల్ల అఫంగలు కూడా అందరే పోతున్నారు. అందుకే ఎవని సంగతి ఏందో ప్రూఫ్ తో. రైట్ రైట్, సుభప్రద్ ఫైనల్ ఏం చెప్తారు ఈ చర్చ వేదిక ద్వారా? ఈరోజు మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తే అది అవినీతి అంటారు. మిషన్ కాగితంతో, మిషన్ కాకతీయతో చెరువులు, ప్రతి ఊర్లో చెరువులు నింపితే అది అవినీతి అంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి పచ్చకామర్లు వండినట్టు ప్రతి ఒక్కటి వాళ్ళు చేసిరు కాబట్టి ఇన్ని ఇన్ని కోట్ల పని జరిగితే ఇంత అవినీతి, ఇంత వాటాలు వస్తాయి, ఇవన్నీ కూడా వాళ్ళు. అందుకే వాళ్ళంతా కూడా వాళ్ళని ప్రజల ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. ఈ రోజు అట్లాంటి పరిస్థితిలో అవినీతి రహితమైనటువంటి పాలన తెలంగాణలో నడుస్తుంది. రైట్ మనోహర్ రెడ్డి గారు, అంటే తెలంగాణ ప్రజలంతా కూడా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఏది వచ్చినా కానీ మ్యాండేట్ టీఆర్ఎస్ పార్టీకి ఇస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మ్యాండేట్ ఇస్తున్నారు. అది మర్చిపోయి విమర్శలు చేయడం సమంజసం కాదు. ఈ రోజు మనోహర్ రెడ్డి గారు ఫైనల్ ఏం చెప్తారు? దగ్గర కావచ్చు, ఇంకా మనోహర్ రెడ్డి గారి దగ్గర కావచ్చు, ఏమన్నా ఆరోపణలు వీళ్ళు చేయడం కాదు, బహిర్గతం చేయండి. భవిష్యత్తులో రాబోతాయి. రైట్ రైట్, మనోహర్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ఒకటండి ఒకటండి, చర్చా బయట పెడతారు అందరు. రైట్ రైట్ ఒకటండి ఒకటి, ఇప్పుడు ఈ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల కన్నా తక్కువ సమయం ఉన్నది. ఇది ఎమ్మెల్యేలకు అర్థమైపోయింది, ఎంపీలకు అర్థమైపోయింది, మంత్రులకు అర్థమైపోయింది. ఈ ప్రభుత్వానికి ఎవరు కూడా కాపాడలేరు ఇంకా ఏం చేసినా కూడా. కాబట్టి ఈ 3 ఏళ్ళు దండుకోవాలనే పద్ధతిలో ఈరోజు విచ్చలవిడిగా సంపాదనకు ఎగబడ్డారు. రైట్ రైట్ రైట్, ఈనాటి తెలంగాణ లడాయి చర్చ కార్యక్రమంలో పాల్గొన్న మనోహర్ రెడ్డి గారికి, మల్లారెడ్డి రంగారెడ్డి గారికి, సుభప్రత్ పటేల్ గారికి, అందరికీ కూడా పేరు కృతజ్ఞతలు. ఇక మొత్తంగా చూస్తున్నాం, తెలంగాణకు సంబంధించి అవినీతి రాజమేలుతుందా? ప్రగతి భవన్ పక్కనే ఉన్న హర్త ప్లాజాలో పైరవింపులు కొనసాగుతున్నాయా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీతివంత పాలన కొనసాగిస్తున్నామని అధికార పార్టీ చెప్తున్నప్పటికీ మాత్రం విపక్షాలు మాత్రం పూర్తిగా అవినీతి జరుగుతుంది, అందుకోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మౌనంగా ఉండిపోతున్నారు అంటూ కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి. ఇది ఈనాటి తెలంగాణ లడాయి చర్చా కార్యక్రమం, చూస్తూనే ఉండండి రాస్ న్యూస్.